చరాచర సృష్టికి అధిపతియై ఏడు కొండలపైన కొలువైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే ఇలలో పెద్ద పండుగే. అందులోను మొదటి రోజు శ్రీవారు పెదశేష వాహనంపై విహరిస్తుంటే చూడటం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. ఉభయ దేవరులతో కలిసి పెదశేష వాహనంపై నాలుగు మాడవీధుల్లోనూ విహరిస్తూ స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన వాడు ఆదిశేషువు. పాల సముద్రంలో శేష తల్పంపై శయనిస్తూ స్వామి సమస్త లోకాలను తిలకిస్తూ ఉంటాడట. అచ్చావతార మూర్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రారంభ వాహనంగా ఆదిశేష వాహన సేవ జరుగుతుంది. శ్రీనివాసుడికి గృహంగాను శయన మందిరం, ఆసనం, పాదుకలు, వస్త్రం గొడుగుగా ఆయా అవసరాలను తగ్గట్టుగా స్వామి కైంకర్యం చేసేవారు ఆదిశేషుడు. అసలేమాత్రం స్వార్థం లేని దాస కైంకర్యానికి ఆదిశేషుడు ప్రతీకగా నిలుస్తాడు. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం భగవంతుడు శేషి, ఇతరమైనవి శేషభూతాలు. శేషవాహనంపై స్వామివారు ఊరేగడం ద్వారా శేష శేషి మధ్య ఉన్న పరమార్థాన్ని బోధిస్తున్నాడని తెలుస్తుంది. ఏడు పడగలు కలిసిన పెదశేష వాహనాన్ని దర్శించడం ద్వారా భక్తులు తాము చేసిన పాపాల నుంచి విముక్తులై వెంకటేశ్వరుడి దాసులుగా మారుతారని భక్తుల నమ్మకం. ఈ వాహనంలోని అంతరార్థం ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు 7వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు 9 రోజుల పాటు వైభవంగా నిర్వహింపబడతాయి. ఈ బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే స్వామివారు కలియుగంలో అంతం వరకు భూలోకంలో ఉండి భక్తులను రక్షించే యొక్క ఉద్దేశంతో సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే ఈ బ్రహ్మోత్సవాలు జరిపించారని, అలాగే ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ తర్వాత స్వామివారికి చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే వచ్చి తిరువారాధన చేస్తారని కూడా, నేటికి బ్రహ్మతీర్థాన్ని మనం అక్కడ ఉంచి ఆ ఏర్పాట్లకు కూడా కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆదిశేష పెద్దశేష వాహనంపైన శ్రీవారు ఉభయదేవేరులతో కలిపి విశేషంగా అలంకరణ జరిపి మొదటి వాహనంగా పెద్దశేష వాహనంపైన స్వామివారు భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. రెండో రోజు ఉదయం వాసుకు అనబడే చిన్నశేష వాహనం, 5 పడగలతో ఉన్న చిన్నశేష వాహనంపైన స్వామివారికి చిన్నశేష వాహన సేవ నిర్వహించబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకొని, వాహన సేవల్లో స్వామివారిని మరింతగా దర్శించుకొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు అవగలరని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. 7 పడగలు కలిగిన పెద్దశేష వాహనాన్ని దర్శించడం ద్వారా భక్తులు తాము చేసిన పాపాల నుంచి విముక్తులై వెంకటేశ్వరుడి దాసులుగా మారతారని భక్తుల నమ్మకం. ఈ వాహనంలోని అంతరార్థం